ఏపీ రాజధాని ప్రాంతం సందర్శకులతో కళకళలాడుతుంది. అమరావతి నమూనాను చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. 3D క్యాపిటల్ ను చూసేందుకు ఉద్దండ రాయనపాలెంకు భారీగా తరలి వస్తున్నారు. రోజురోజుకు సందర్శకుల సంఖ్య పెరుగుతుండటంతో 3D మ్యాప్ వీక్షణ కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అమరావతి ఎలా ఉండబోతోంది, ఏ భవనాలు ఎక్కడ వస్తాయి, అభివృద్ధి చెందిన తర్వాత నదీ తీరం ఎలా మారనుంది, ఇలాంటి వాటితో పాటు భవిష్యత్తు అమరావతి సమగ్ర స్వరూపాన్ని వివరించేందుకు సిఆర్డీఏ ప్రత్యేకంగా 3D మ్యాప్ను తయారు చేయించింది. 450 అడుగుల విస్తీర్ణంతో ఈ 3D చిత్రాన్ని రూపొందించారు. రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రముఖులను ఆకట్టుకున్న ఈ 3D చిత్రం ఇప్పుడు సామాన్యులను సైతం ఆకర్షిస్తోంది. నూతన రాజధాని నైసర్గిక స్వరూపాన్ని తెలియజేసేలా శంకుస్థాపన సమయంలోనే అమరావతి గ్యాలరీని నిర్మించింది సిఆర్డీఏ. మొత్తం 9 నగరాలు, టౌన్షిప్లు, పారిశ్రామిక వాడలు, రివర్ ఫ్రంట్, ఐలాండ్స్, బొటానికల్ గార్డెన్స్, మెట్రో రైల్, వాటర్ ట్యాక్సీలు, ఆకాశ హార్మియలతో కూడిన 3D మ్యాప్ను అద్భుతంగా రూపొందించారు. ఈ మ్యాప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు జపాన్, సింగపూర్ మంత్రులను విశేషంగా ఆకట్టుకుంది. ఉద్దండరాయుని పాలెంలో ఉన్న ఈ మ్యాప్ను వీక్షించేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వీకెండ్స్లలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. 3Dలో రాజధాని నమూనాను చూసిన ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించి చూస్తే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ పని ఎవరు చేయటం ఎవరి వల్ల అనేది కాదనేది బాగా తెలిసిపోయింది. మరి వాళ్ళ రాజధాని ఎక్కడ ఏం కట్టాలనేది ముందుగా ఆయన మ్యాప్ వేయటం చేయటం అనేది మంత్రులకు ఎక్కడ ఉండాలా, మినిస్టర్కి ఎక్కడ ఉండాలా, పోలీస్ శాఖ ఎక్కడ ఉండాలా, మరి ఉద్యోగస్తులు ఎక్కడ ఉండాలా, బతికే వాళ్ళు దీని మీద ఇచ్చేసేవాళ్ళు అనేది ఎక్కడెక్కడ ఉండాలనేది ఆయన చక్కగా నిర్ణయం తీసుకున్నారు. ఈ 3D మ్యాప్ను మొదట విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయానికి తరలించాలని భావించారు. కానీ సందర్శకుల తాకిడి పెరుగుతుండటంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు అధికారులు. భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయనున్న దృష్ట్యా ఈ మ్యాప్ను ఇక్కడే ఉంచాలని నిర్ణయించారు. దీనికోసం శాశ్వత భవనాన్ని నిర్మించాలని కూడా నిర్ణయించారు. దీనిపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా తమ భూముల విలువ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగా చంద్రబాబు నాయుడు ఏదో బాగా చేశాడని చూద్దామని వచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. ఆ రోజు చూంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు సో ఇదంతా ఇప్పటికి డెవలప్ అయ్యిద్దా చూస్తామో చూడలేమని ఒక ఆశతో ముందే చూసుకోవాలి. ఇక్కడికి వస్తే కొంత ఐడియా వస్తుంది. చూడంగానే కృష్ణానది ఇటుపక్క ఉంది కదా, ఈశాన్య సైడ్ ఉంది, కొంత ఐడియా వస్తుంది. రాజధాని ప్రాంతంలో జనసందోహం పెరుగుతున్నందున ఇక్కడ వీలైనంత త్వరగా పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను మరింతగా ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. సిఆర్డీఏ అధికారులు సైతం ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ముందుకెళ్తున్నారు. ఈ కోవలోనే ఉద్దండరాయునిపాలెంలో రాజధాని 3D మ్యాప్ను వీక్షించి అబ్బురపడేలా చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.